నిజ జీవితంలో మనం ఒకరికి సాయం చేస్తే మనకి 10 మంది సాయపడతారన్న సామెతను చాలా మంది వినే ఉంటారు. వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ సేవారంగం వైపు అడుగులు వేస్తున్నారు. ఇక సెలబ్రిటీలు కూడా తమ వంతు సాయం అందిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇక స్టార్ హీరోయిన్స్ సైతం అందం అభినయం మెయింటైన్ చేయడంతో పాటు సేవలో కూడా భాగం పంచుకుంటున్నారు. అంతేకాదు వీరు 10 మందికి ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు. అందులో ప్రధానంగా ఏం పిల్లో ఏం పిల్లడో అనే సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ ప్రణీత. ఇక ఈమెను ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఓ స్కూల్ ని దత్తత తీసుకున్న ప్రణీత తర్వాత మరికొన్ని పాఠశాలను కూడా దత్తత తీసుకుంటుందట. బాపు చెక్కిన బొమ్మలా ఉండే ప్రణీత మొదటి చిత్రంతోనే తెలుగు వాళ్ల హృదయాలను కొల్లగొట్టింది. బెంగళూరులోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా పాఠాలు చెప్పడానికి సిద్ధపడింది. అయితే ఆ సమయంలో అక్కడి పిల్లలు ఎలా ఉంటున్నారు, వాళ్ల అవసరాలేంటి, వాళ్ళు ఎలా చదువుతున్నారు వంటి విషయాలను క్షుణ్ణంగా పరిశీలించింది. కనీస అవసరాలు కూడా పాఠశాలలో లేవన్న విషయాన్ని గ్రహించింది ప్రణీత. ఇంగ్లీష్లో పరిజ్ఞానం కూడా లేదని కూడా గమనించింది. అందుకే ఓ పాఠశాలను దత్తత తీసుకుని ఏదో ఆషామాషిగా కాకుండా చిత్తశుద్ధితో అభివృద్ధికి కృషి చేయాలని భావించింది. ఫస్ట్ ప్రయారిటీగా పాఠశాల రూపురేఖల్ని మార్చాలని నిర్ణయించుకుంది. దాంతో ఆసన్ జిల్లాలోని ఓ పాఠశాలను దత్తత తీసుకుంది ప్రణీత. నిజానికి వాళ్ల సొంతూరు అలోరేనట. అైతే వాళ్ల నాన్న ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డారని ప్రణీత చెప్పుకొచ్చింది. అందుకే పుట్టినూరులో స్కూల్ని దత్తత తీసుకున్నానని ముందుగా 5 లక్షలు కేటాయించానని వివరించింది. దాంతో పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించి ఆ తర్వాత రూపురేఖల్ని మార్చేసి విద్యా బోధనలో కూడా మార్పులు తెస్తానని చెబుతుంది. ఇక ప్రణీత చేస్తున్న పని తెలిసి టాలీవుడ్ నటులు సైతం ఆమెను మెచ్చుకుంటున్నారు. నిజంగా ప్రణీత చేస్తున్న పని గొప్పదనే చెప్పాలి. ఆమె మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే కామెంట్లో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.